అండి, ఈరోజు మనం సత్యసాయి జిల్లా కదిరిపట్నం నందు ఉన్నాం. కదిరిపట్నంలో శ్రీమద్ కదిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ నందు ఉన్నామండి. ఇక్కడ మనకి మన కదిరి నియోజకవర్గానికి సంబంధించి గండపెంట మండలం మలమీదపల్లి గ్రామంలో అంతేలే కథ అంతేలే సినిమా అనేటువంటిది మనకి షూటింగ్ అనేటువంటిది జరుగుతున్నటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయమే. ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 1 వీక్ నుండి మన కదిరి ప్రాంతంలో హాట్ టాపిక్గా ఏదైనా ఉన్నారంటే ఈ సినిమా జరుగుతుంది మన కదిరి ప్రాంతంలో అని చాలామంది కదిరి ప్రాంత వాసులు కూడా మా ఏరియాలో ఇంత లొకేషన్స్ ఉన్నాయని ఆనందపడుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా చాలా సినిమాలు, దాదాపు 70 పైచులకు సినిమాలు నటించినటువంటి హీరో గారికి తల్లిగా, అమ్మగా, వదినగా చాలా పాత్రలు చేసినటువంటి అమ్మగారితో ఈరోజు మాట్లాడదాం. అలాగే ఈ మధ్యకాలంలో మనకి సింహ కావచ్చు, గీతా గోవిందం కావచ్చు, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి సినిమాలు నటించారు అమ్మగారు. అమ్మ నమస్కారం, మీ పేరుమా? నమస్తే అండి, నా పేరు లలిత కుమార్ అండి. ఓకేమా, మీరు ఏ సినిమాలు నటించారమ్మా? నేను గీత గోవిందం, జయ సింహ, మహానాయకుడు, 118, త్రిబులారు, ఆచార్య, ఇంకా ఈ మధ్య రిలీజ్ అయిన సీతారామం సంబంధమే ఇత్యాది సినిమాలు చేశానండి. ఇంకా మొత్తం 70 సినిమాల దాకా చేశాను. మా మీ సినిమా అనుభవం అంటే సినిమాలో వివిధ ఆర్టిస్ట్గా ఏమేమి పాత్రలు చేశారమ్మా? నేను బామ్మ క్యారెక్టర్ చేశానండి, అమ్మమ్మ క్యారెక్టర్ చేశాను, అత్త క్యారెక్టర్ చేశాను, అమ్మ క్యారెక్టర్ చేశాను. ఎక్కువ ఆ క్యారెక్టర్సే నేను చేశానండి. అమ్మా మీ స్వస్థలమ్మా? మా స్వస్థలం విజయవాడ అండి. విజయవాడ అంటే మీ పిల్లలు ఏం చేస్తారమ్మా? మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, లండన్లో సెటిల్ అయ్యాడు. మా అమ్మాయి విజయవాడలోనే సెటిల్ అయింది. సినిమాలో నటించడానికి, సినీ ఫీల్డ్లో నటించడానికి మీకు అంటే ముందుటుంటి ఆ ఒక కళ అనేటువంటిది ఉందా, లేదంటే అవకాశాలు అవంతగా వస్తున్నాయమ్మా? నాకు చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అండి, నటన అంటేను. కాకపోతే మధ్యతరగతి కుటుంబాల్లో అటువంటివి ఎంకరేజ్ చేయరు కాబట్టి నాకు అవకాశం కుదరలేదు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం పరిచయాలు అవి పెరిగి ఫ్రెండ్స్ అది ఆ రకంగా నేను సినీ ఫీల్డ్కి వచ్చానండి. మా అంతేలే కథ అంతేలే సినిమాలో మీరు ఏం క్యారెక్టర్ చేస్తున్నారండి? నేను హీరో తనిష్కి మదర్ క్యారెక్టర్ చేస్తున్నానండి. నాకు ఇద్దరు, ఒక కొడుకు కోడలు, ఇంకొక అతను కొడుకు ఫ్రెండ్ ఉంటాడండి. అంటే ఇంకా భవిష్యత్తులో మీకు రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇంకా ఏమన్నా సినిమాలు ఏమన్నా అడ్వాన్స్ ఏమన్నా ఉన్నాయమ్మా? అది దసరా ఒకటి చేస్తున్నానండి, భగవంతుడి అనుగ్రహం ఉండి ఆయన మనకి గుర్తింపు ఇవ్వాలి. నేను ఈ సినిమా అయిన తర్వాత మంచి గుర్తింపు వచ్చి ఇంకా మంచి మంచి సినిమాల్లో నటించడానికి అవకాశం కలుగుతుందని ఆశపడుతున్నానండి. మా అలాగే మా ప్రాంతము పద్మ అమ్మగారు కూడా చెప్పాము మేము. మేము చెప్పినటువంటి ఏదైతే తిమ్మం మర్మన్ కావచ్చు, అలాగే యోగి వేమన గారి సమాధి కావచ్చు, శ్రీమద్ కాది లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కావచ్చు, ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఉన్నాయి. ఈ మీరు ఈరోజు ఏమైనా ఇవి సందర్శించారా ఈ మధ్యకాలంలో? నాది ఫస్ట్ ముహూర్త షాటు నరసింహస్వామి టెంపుల్లోనే జరిగిందండి. ఈరోజు మాకు బ్రేక్ ఇవ్వడంతో మేము తిమ్మమ్మ మరి మానుకేను ఏమైనా సమాధి చూడడానికి వెళ్ళామండి. అసలు అక్కడ అవి ఉన్నాయి అన్న సంగతి కూడా మాకు తెలియదండి. నిజంగా మేము ఈ సినిమాకి రావడం వల్ల, షూటింగ్కి ఇవన్నీ చూడడానికి అవకాశం కలిగిందండి. ఎంత మంచి మంచి ప్రదేశాలు పౌరాణికంగా మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయండి ప్రపంచం. ఇటువంటి వాటికి కనుక మనం కాస్త చేయూత ఇస్తే అందరికీ తెలిసే, అందరూ కూడా వచ్చి చూసే పర్యాటక స్థలం అవుతాయండి. ఏ విధమైనటువంటి ఆదరణ లేకుండాను కొన్ని కొన్ని అయితే శిథిలావస్థలు ఉన్నాయి వేమన గుడి అవేను. ఓకేమ్మా, ఈ ప్రాంతం గురించి అంటే మీరు చూసింటారు బహుశా, మీరు ఫస్ట్ టైమా రావడం ఈ ప్రాంతానికి? ఇదే మొదటిసారి అండి. అంటే రాయలసీమ ప్రాంతానికి ఫస్ట్ టైమా, లేదంటే ఈ ప్రాంతానికి ఈ ఒక జిల్లాకి ఫస్ట్ టైం మీరు రావడం? ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఈ ప్రాంతానికి రావడం అంటే మా ప్రాంతంలో ముఖ్యంగా ఫ్యాక్షనిజం అని అనేక ఇట్లుంటాయి అట్లుంటాయని చెప్తుంటారు కదా, మామూలు సినిమాలో కూడా చూపిస్తుంటారు. కానీ ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, సినిమాలో చూపించే పరిస్థితులు ఉన్నాయా, లేదంటే దానికి భిన్నంగా ఉన్నాయి మా ప్రాంత ప్రజలు? గత కాలంలో ఫ్యాక్షనిజం జరిగింది అని చెప్పుకున్నారే కానండి, మేము ఎప్పుడు చూడలేదు. కానీ ప్రస్తుతం ప్రజలందరూ కూడాను
ఇక్కడున్న లోకల్ వాళ్ళు మాకు ఎంతో సహకరిస్తున్నారండి. ఏదైనా అడిగితే అమ్మా అమ్మా అని చెప్పేసని ఎక్కడ ఏదుంది అన్నది చెప్పి మాకు చక్కగా గైడెన్స్ ఇస్తూ చూపిస్తూ మంచిగా ఉన్నారండి. ఫ్యాక్షనిజం పూర్వంలో జరిగింది అంటే నమ్మశక్యం కాని విధంగా కూడా ఉందండి ఈ ప్రాంతం. అవునండి, అంత చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఈ న్యూస్ తరఫున నేను అక్కని ఒక మాట అడగాలనుకుంటున్నాను. లలితక్క, నువ్వు అడ్వకేట్ కదా, మరి ఎందుకు వచ్చావు మూవీస్లోకి, ఎందుకు రావాలనిపించింది అడ్వకేట్గా? నీకు మంచి భవిష్యత్తు ఉన్నప్పుడు నీకు మంచి ప్రాక్టీస్.